తమ భూభాగమైన ఏ దీవిలో భారత్తో కలిసి నౌకాస్థావరాన్ని ఏర్పాటు చేసే ప్రాజెక్టులో ఇక ముందుకు వెళ్లలేమని సీషెల్స్ అధ్యక్షుడు డెనిఫార్ తెలిపారు. అంసపన్స్ దీవి. భారత్ పర్యటనకు కొన్ని రోజుల ముందుగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. 2015లో ఇక్కడ భారత్ ప్రధాని మోడీ పర్యటించినప్పుడే ఈ ప్రాజెక్టుపై రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. అప్పటి నుంచి రాజకీయ ఒత్తిళ్లను సీషెల్స్ ఎదుర్కొంటూనే ఉంది. దీంతో 2018 మొదట్లో ఒప్పందంలో మార్పు చేశారు. ఇక్కడ నౌకాస్థావరం ఏర్పాటైతే హిందూ మహాసముద్రంలో భారత్కు మంచి పట్టు లభిస్తుంది. రైల్వే ఉద్యోగులకు పదవి విరమణ చేసిన వారికి ప్రస్తుతం అమల్లో ఉన్న వైద్య కార్డుల స్థానంలో కొత్తగా ఏ ఆరోగ్య కార్డును మంజూరు చేయడానికి రైల్వే శాఖ నిర్ణయించింది. ప్లాస్టిక్ ఆరోగ్య కార్డు. ఇంతవరకు రేషన్ కార్డు లాంటి వైద్య కార్డులను రైల్వే శాఖ అందజేస్తుండగా కొత్తగా జారీ చేసే వాటికి దేశవ్యాప్త విశిష్ట సంఖ్యను కేటాయిస్తారు. ఏకరూపత ఉండేలా పరిమాణం రూపం వంటి వాటిలో అచ్చంగా క్రెడిట్ డెబిట్ కార్డును పోలి ఉండేలా కొత్త కార్డును రూపొందించేందుకు రైల్వే బోర్డు ఆమోదించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి కార్డు పైభాగంలో ఓవైపున కార్డు స్ట్రిప్ ఉంటుంది. ఆ స్ట్రిప్ రంగు ఆధారంగా కార్డుదారు కేటగిరీని సులువుగా గుర్తించగలిగేలా వీటిని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 13 లక్షల మంది రైల్వే ఉద్యోగులుండగా దాదాపు అంతే మంది పింఛన్దారులున్నారు. నిబంధన మేరకు వారందరి కుటుంబ సభ్యులు కూడా ఈ ఆరోగ్య కార్డును వినియోగించుకోవచ్చు. విద్యాభ్యాసం నిమిత్తం యూకే వచ్చేవారికి వీసాలు ఇచ్చే విషయంలో కొన్ని దేశాల వారికి సడలింపులు ఇవ్వాలని ఏ ప్రభుత్వం నిర్ణయించింది. యూకే ప్రభుత్వం తక్కువ ముప్పు ఉన్నవిగా పేర్కొంటూ చైనా, బహ్రైన్, సెర్బియా వంటి 25 దేశాలను జాబితాలో చేర్చి భారత్ను మాత్రం పేర్కొనలేదు. ఈ మేరకు వలస విధానంలో మార్పుల్ని ప్రతిపాదిస్తూ ముసాయిదాలను పార్లమెంటుకు సమర్పించింది. విద్య, ఆర్థిక స్థాయి, ఆంగ్ల భాష నైపుణ్యం వంటి విషయాలలో ఈ దేశాల వారికి తక్కువగా తనిఖీలు ఉంటాయి. 2018 జులై 6వ తేదీ నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తాయి. ఇతర దేశాల విద్యార్థులు యూకేలో చదువుకోవడానికి సులభతరం చేయటం ఉద్దేశంగా వీటిని ప్రతిపాదించారు. భారత్కు ఈ జాబితాలో చోటు కల్పించకపోవడం వల్ల ముమ్మర తనిఖీలు, పత్రాల సమర్పణ వంటివి భారతీయ విద్యార్థులకు మాత్రం కొనసాగుతాయి. యూకే వస్తున్న విదేశీ విద్యార్థుల్లో భారత్ది 3వ స్థానం. రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ పమిడి ఘట్టం కోదండరామయ్య ఎప్పుడు హైదరాబాద్లో మృతి చెందారు? 2018 జూన్ 15న 1926లో జన్మించిన కోదండరామయ్య మద్రాసు హైకోర్టులో 1952లో అడ్వకేట్గా పేరు నమోదు చేసుకున్నారు. 1982లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా ఎంపికై 1988 వరకు సేవలందించారు. హర్ష విజ్ఞాన ట్రస్ట్ అనే పబ్లిషింగ్ సంస్థకు వ్యవస్థాపక చైర్మన్గా కోదండరామయ్య బాధ్యతలు నిర్వహించారు. ప్రయాణికుల సౌకర్యం కోసం కరీంనగర్ వరకు పొడిగించిన కాచిగూడ నిజామాబాద్ ప్యాసింజర్ రైలును ఎవరు ప్రారంభించారు? రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్. ప్రయాణికుల సౌకర్యం కోసం కరీంనగర్ వరకు పొడిగించిన కాచిగూడ నిజామాబాద్ ప్యాసింజర్ రైలును రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ 2018 జూన్ 15న సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రిమోట్ కంట్రోలర్ ద్వారా ప్రారంభించారు. నాంపల్లి, కాచిగూడ స్టేషన్లో చేపట్టిన అభివృద్ధి పనులను జాతికి అంకితం చేశారు. గుండెపోటుకు గురైన బాధితులకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ఏ విమానాశ్రయంలో ప్రత్యేక కేంద్రాలు 2018 జూన్ 15 నుంచి అందుబాటులోకి వచ్చాయి? శంషాబాద్ విమానాశ్రయంలో. విమానంలో కానీ విమానాశ్రయం ఆవరణలో కానీ గుండెపోటుకు గురైన వారిని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లేలోపు అత్యవసర సేవలు అందక ప్రాణాలు పోతున్న ఘటనను చోటు చేసుకుండటంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.